పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని 45, 46 డివిజన్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు మోతమోగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ వైకాపా మేయర్ అభ్యర్థి షేక్ నూర్జహాన్ పెదబాబులకు ప్రజలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ పనితీరును పథకాల అమలును వివరిస్తూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు బేతపూడి ముఖర్జీ మహమ్మద్ ప్యారి బేగంలను భారీ మెజారిటీతో గెలిపించాలని నూర్జహాన్ పెదబాబులు ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ మాట్లాడుతూ 45, 46 డివిజన్లలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించామని ప్రజలలో సంతోషం చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉందన్నారు. గతంలో ప్రజలు ఎన్నో సమస్యలు చెబుతుండేవారని ఇప్పుడు జగనన్న పెట్టిన పథకాలకి ఎంతో ఆనందంతో ఆశీర్వదిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 నెలల్లో 95% సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఏలూరు ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 45, 46 డివిజన్ లో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి కూడా తిరగడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అది మొహాల్లో సంతోషాన్ని చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి గతంలో అయితే ఎన్ని అభివృద్ధిగా ఎన్నో సమస్యలు చెప్పుకుంటూ ఉండేవారు. మరి ఈ రోజున వాళ్లే మరి జగన్ అన్న అందిస్తున్నటువంటి పథకాల గురించి చెప్తూ మరి సంతోషంగా వాళ్ళందరూ కూడా మరి ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి వచ్చినటువంటి 20 నెలల్లో 95% అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ మరి ప్రతి పేద వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మరి మన్నలను పొందుతూ ఉన్నారు. వారందరి మరి రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలు, ఏలూరు నగర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని